వెల్కమ్ టు శరణ్య టీవీ న్యూస్. ఇక్కడ రియల్ హుస్తే నెల్లూరు జిల్లా కలిగినడు సచివాలయం 2 RBA కేంద్ర హక్కు భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కాటన్ రవీంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలూరు కొండారెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. సచివాలయం 2 కి 40 లక్షల వ్యయంతో ఆర్బీ కేంద్రం 21 లక్షల 80 వేల రూపాయలతో కట్టడం జరుగుతుందని, 3 నెలల్లోపు ఈ రెండింటిని ఓపెన్ చేసే విధంగా ప్రారంభిస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కలగిరి మండలంలో ఓపెన్ ప్రారంభించనున్నామని, కొత్తగా 4 సచివాలయాలు ప్రారంభిస్తున్నామని, అందులో భాగంగానే కలగిరిలోని సచివాలయం ఆర్బీకేలను ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణాయన వర్షరతో శ్రావణ మాసే కృష్ణపక్షే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ముఖ్యంగా మన ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కలగిరిలో 2 సచివాలయం మరియు ఆర్బీఐ కేంద్రాన్ని ఈరోజు మేము శంకుస్థాపన చేసి స్టార్ట్ వీలైన త్వరగా ఈ 2 బిల్డింగ్స్ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో మండలంలో కొత్తగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా ప్రవేశపెట్టుకున్న సచివాలయ వ్యవస్థల గురించి, సచివాలయానికి బిల్డింగ్స్ మరియు ఆర్బీఐ సెంటర్స్ మరియు వైఎస్ఆర్ క్లినిక్లు ఇవన్నీ కూడా మొత్తం 14 సచివాలయాలు మనకి మంజూరైనవి. 14లో అనంతపురంలో ఒకటి స్టార్ట్ చేయాలి. మళ్ళీ అదేవిధంగా మనం ఈస్ట్ కూడా మన సచివాలయం కూడా స్టార్ట్ చేయాలి. అవి 2 స్థలాలు ప్రాబ్లంగా ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థలో భాగంగా మన కలగిరి సంబంధించి 2 సచివాలయాలు మరియు 2 ఆర్బీకే కేంద్రాలు మరియు 2 మినీ హాస్పిటల్ శాంక్షన్ కాబడినాయి. వాటిలో భాగంగా కలగిరి 2 సచివాలయాన్ని ప్లస్ ఆర్బీకేని మరియు